తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. ఇంటర్ ఫలితాల్లో 63.85% ఉత్తీర్ణత, సెకండ్ ఇయర్ లో 173,061 మందికి ఏ గ్రేడ్ సాధించారు. అలాగే గతేడాది కంటే తగ్గిన ఇంటర్ ఉత్తీర్ణత శాతం తగ్గింది. సెకండ్ ఇయర్ ఫలితాలు చూసుకుంటే ములుగు జిల్లా మొదటి స్థానంలో ఉంది. ఫస్ట్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో చివరి స్థానంలో మెదక్ జిల్లా ఉంది. ఇక ముప్పై 3,082 మంది స్టూడెంట్స్ అటెండ్ అయితే 2,72,208 మంది స్టూడెంట్స్ పాస్ కావడం జరిగింది. అంటే 63.85% ఉత్తీర్ణత సాధించడం జరిగింది. ఏ గ్రేడ్ 70% మార్కులు, అంటే ఏ గ్రేడ్ పాస్ అయిన వాళ్ళు 1,60,000 మంది స్టూడెంట్స్ ఏ గ్రేడ్ పాస్ కావడం జరిగింది. బి గ్రేడ్లో దాదాపుగా 68,335 మంది విద్యార్థులు ఫస్ట్ ఇయర్లో పాస్ కావడం జరిగింది. ఫస్ట్ ఇయర్లో అమ్మాయిలు 2,17,454 మంది ఉంటే 149,723 మంది పాస్ కావడం జరిగింది. అంటే 68.85% అమ్మాయిలు పాస్ కావడం జరిగింది. అలాగే అబ్బాయిలు 215,628 మంది ఫస్ట్ ఇయర్లో అటెండ్ అవుతాయి. 1,22,485 మంది అబ్బాయిలు పాస్ కావడం జరిగింది. 56.80% పాస్ కావడం జరిగింది. సెకండ్ ఇయర్లో 3,80,920 మంది అటెండ్ అవుతాయి. 2,56,241 మంది స్టూడెంట్స్ పాస్ కావడం జరిగింది. అంటే 67.26% పాస్ కావడం జరిగింది. ఏ గ్రేడ్ సంబంధించి 173,061 మంది పాస్ అవుతాయి. బి గ్రేడ్లో 54,776 మంది పాస్ కావడం జరిగింది. దీంట్లో అమ్మాయిలు సెకండ్ ఇయర్లో 1,96,528 మంది ఉంటే పాస్ అయిన వాళ్ళు 1,44,385 మంది అమ్మాయిలు పాస్ కావడం జరిగింది. అంటే 73.46%. జూన్ 4 రోజు నుండి జూన్ 4 అడ్వాన్స్ సప్లిమెంటరీ పెడుతున్నాం. కాబట్టి ఎవరైనా ఇందులో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో కానీ సెకండ్ ఇయర్లో కానీ సెకండ్ ఇయర్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరైనా కూడా దయచేసి టెన్షన్ పడకండి, ఆందోళన చెందకండి. పేరెంట్స్ కూడా నా రిక్వెస్ట్, పిల్లల్ని కోప్పడి ఇబ్బంది పెట్టకుండా ఇమీడియట్గా ఎగ్జామ్ ఉంది కాబట్టి వాళ్ళని రాయించే ప్రయత్నం చేద్దాం, వాళ్ళని ప్రిపేర్ చేద్దాం. వాళ్ళు తప్పకుండా మళ్ళీ వీళ్ళతో పాటు అందిపుచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అడ్వాన్స్ సప్లిమెంటరీ 4 జూన్ నుండి స్టార్ట్ చేస్తున్నాం. దాంట్లో ఎగ్జామ్ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లలందరినీ కూడా కాన్ఫిడెంట్గా మళ్ళీ మిస్ అయిన వాళ్ళు అడ్వాన్స్ సప్లిమెంటరీ రాసుకోమని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. దీనిపైన ఎవరికైనా ఈరోజు రిజల్ట్స్ మీద ఎవరికైనా డౌట్ ఉన్నా కూడా దాన్ని మీరు వెరిఫై చేసుకోవడానికి రీకౌంటింగ్ కానీ రీవెరిఫికేషన్ కానీ చేసుకోవడానికి అవకాశం కూడా కల్పించడం జరుగుతుంది. ఈరోజు అనౌన్స్